మోడీ గారు మన రాష్ట్రానికి ఇంత అన్యాయం చేసినా కూడా, వెన్నుపోటు కాదు కదా మన కడుపులో పొడిచినా కూడా, ఇప్పుడున్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ పార్టీ అయినా మొత్తం మోడీకే ఉడిగలు చేస్తున్నారు, వారికే బానిసలయ్యా. ఎందుకు అని అడుగుతున్నాం. ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. మోడీ మనకు ఏం చేశాడని మీరు బానిసలయ్యారు? మోడీ మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీజేపీ పార్టీతో మీరు దోస్తీ చేయండి, ప్రజలు కూడా హర్షిస్తారు. మనకు పోలవరం ప్రాజెక్టు బీజేపీ పార్టీ ఇచ్చుంటే మీరు అదే బీజేపీ పార్టీకి బానిసలు కాండి, మాకు అభ్యంతరం లేదు. మనకు ఒక రాజధాని ఇచ్చున్నా, మనకు రైల్వే జోన్లు వచ్చున్నా, ఉత్తరాంధ్రకి రాయలసీమకు స్పెషల్ జోన్లుగా స్పెషల్ ప్యాకేజీలు మీరు ప్రకటించున్నా, మీరు ఏ ఒక్క మేలు చేసినా మోడీ గారికి మీరు భజన చేయండి, మీరు బానిసలు కాండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా ఏమి అని. ఒక్కటంటే ఒక్క మేలు చేసిందా బీజేపీ పార్టీ? ఒక్క రకంగా కూడా బీజేపీ పార్టీ మేలు చేయకపోతే మరి ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఎందుకు బీజేపీకి బానిసలుగా మారారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. మీరు బానిసలు కాకుండా మీరు బానిసలైతే సరిపోదన్నట్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మొత్తము బానిసలు చేయాలని చూస్తున్నారే, ఇది అమానుషం కాదా అని అడుగుతున్నా. ఇది దేశంలో ఎక్కడా జరగలేదు. బీజేపీ పార్టీ ఒక్క ఎమ్మెల్యేని గెలుచుకోకుండా, ఒక ఎంపీని గెలుచుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాజ్యం ఏలుతున్నది ఎవరు? బీజేపీ పార్టీ. ఈ బీజేపీ పార్టీకి ఈ రెండు పార్టీలు బానిసలయ్యాయి కాబట్టే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశమైపోయింది. వీళ్లకు ఏమీ చేయకపోయినా సచ్చినట్టు మాకే ఉడిగలు చేస్తారు అని బీజేపీ పార్టీ అనుకుంటుంది కాబట్టే ఈరోజు మనకు ఒక్కటంటే ఒక్క మేలు కూడా చేయలేదు బీజేపీ పార్టీ. మరి ఇలా బీజేపీ పార్టీకి బానిసలుగా అయిన వాళ్ల కోసం ప్రజలు ఎందుకు నిలబడాలి? వాళ్లకు ఎందుకు ఓట్లేయాలో ప్రజలు ఆలోచన చేసుకోవాలి. హంద్రీనివా ప్రాజెక్టు రాయలసీమకు రత్నాల సీమగా మార్చే ప్రాజెక్టు, రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్. హంద్రీనివా ప్రాజెక్టు 650,000 ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, 33 లక్షల మంది ప్రజలకు తాగునీరిచ్చే ప్రాజెక్ట్. అలాగే గాలేరు నగరి ప్రాజెక్టు, అది అంతే అటకెక్కింది కదా. 50% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేస్తే మిగతా 50% పనులు మేము అధికారం లేకొచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తామన్న వాళ్ళు 5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి కాలేదు, హంద్రీనివా ప్రాజెక్టు పూర్తి కాలేదు. అసలు రాజశేఖర రెడ్డి గారు చేసిన జలయజ్ఞంలో వచ్చిన ఆయకట్టే తప్ప ఒక్క ఎకరానికి కూడా మీరు ఆయకట్టు పెంచగలిగారా అని జగనన్న గారిని సవాలు చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సమాధానం చెప్పండి. మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎలా అవుతారు? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు ఆకాశానికి పాతాళానికి ఉన్నంత తేడా లేదా? నిన్న ఒక ప్రాజెక్టుకు పోయాం. రాజశేఖర రెడ్డి గారు 750 కోట్లు పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఆ ప్రాజెక్టుకు కనీసం మెయింటెనెన్స్ అంటే ఆయిలింగ్, గ్రీసింగ్ ఇలాంటివి కూడా లేక ఆ గేట్లు ఊడిపోయి ఆ నీళ్లలోనే తేలుతున్నాయి. సిగ్గుగా లేదా? రాజశేఖర్ గుండ్లకమ్మ ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టు పూర్తి చేస్తే మీకు కనీసం మెయింటెనెన్స్ చేయడం కూడా చేత కాలేదు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన అందిస్తున్నట్టా అని మీకు మీరే ప్రశ్నించుకోండి. రాజశేఖర రెడ్డి గారు మాట మీద నిలబడే నాయకుడు, ఏ మాట ఇచ్చినా మాట తప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మరి మీరు ఎన్ని మాటలు చెప్పారు? స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాను అని చెప్పారు, ఆ మాట తుంగలో తొక్కారు. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు, పూర్తి మద్యపాన నిషేధం అని నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు. పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే నేనసలు మీ ముందుకొచ్చి ఓట్లే అడగనన్నాడు జగనన్న గారు. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్ లాంటిది, ఖురాన్ లాంటిది, భగవద్గీత లాంటిది అన్న జగనన్న గారు మరి ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు. ఒకప్పుడు వైసీపీ పార్టీని నా భుజాన వేసుకుని పాదయాత్ర చేశాను. వైసీపీ పార్టీని నా పాదయాత్రతో నా ఇంటిని నా బిడ్డల్ని పక్కన పెట్టి 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టాను. వైసీపీ పార్టీకి ఏ అవసరం వచ్చినా నేను
అండగా నిలబడ్డాను, ఆ పార్టీని అధికారంలోకి తెచ్చాను. ఈ రోజు కనీస కృతజ్ఞత లేకుండా ఈ రోజు నా మీద, నా వ్యక్తిగత జీవితం మీద, నా పేరు మీద నానా రకాలుగా నన్ను దాడి, నానా రకాలుగా నా మీద దాడి చేస్తున్నారు. అయినా చెప్తున్నాం, భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ, పులి కడుపున పులే పుడుతుంది. నా ఒంట్లో ప్రకటిస్తున్నది రాజశేఖర రెడ్డి రక్తం. వైఎస్ షర్మిల రెడ్డి ఇక్కడ, నా గుండెలో నిజాయితీ ఉంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వమైనా ప్రతిపక్షమైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను గాలి కొదిలేసింది కాబట్టి మళ్ళీ స్పెషల్ స్టేటస్ రావాలని, పోలవరం కావాలని, మనకు రాజధాని కావాలని, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని, రైతులకు రుణమాఫీ జరగాలని, మన రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి చెందాలని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ బాధ్యత, ఈ భారాన్ని భుజాన వేసుకొని నా పుట్టింటికి, ఎక్కడైతే నేను పుట్టానో తన పుట్టింటికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తుంది తప్ప రాజశేఖర రెడ్డి బిడ్డ మరి ఏమిటో కాదు, రాజశేఖర రెడ్డి రక్తం అని మీరు గుర్తు పెట్టుకోవాలి. నా మీద ఎన్ని దాడులు చేసినా పర్వాలేదు, ఎన్ని అటాక్స్ చేసినా పర్వాలేదు, నన్ను ఎంత కించపరిచినా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలి. ఎంత త్యాగానికైనా, ఏ పోరాటానికైనా నేను సిద్ధం. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? నేను రెడీ. మీరు రెడీయా? 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 జోహార్ వయసు.